చిరు వ్యాపారం చేసుకునే పార్వతిపై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నట్లు వైసీపీ పార్టీ మహిళా నేతలు పేర్కొన్నారు. సోమవారం కావలి వైసీపీ పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్వతిపై దాడిని వైసీపీ పార్టీ తరపున తాము ఖండిస్తున్నట్లు వివరించారు. ఇలాంటి సంఘటనలను ఎవరూ ప్రోత్సహించరని పేర్కొన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కొంతమంది లేనిపోని విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై కొంతమంది ఇతర పార్టీ నేతలు విమర్శించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. చిరు వ్యాపారిపై జరిగిన దాడికి ఎమ్మెల్యేకి ఏమిటి సంబంధమని వారు ఇతర పార్టీల నేతలను ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ పట్టణ మహిళా నేతలు పొనుగోటి అనురాధ, సీతారామమ్మ, కుందుర్తి సునీత, ధనలక్ష్మి, ఫర్వీన్ జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరకమిట్ల పార్వతి అనే ఒక చిరు వ్యాపారి నర్సికొంట మహేంద్ర అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నట్లు, అప్పు అంతా తీర్చేసినట్టు, వడ్డీ మాత్రమే ఇవ్వాల్సి వచ్చినట్టు, ఆ వడ్డీ కూడా త్వరలోనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ దాడి చేసినట్లుగా వస్తున్నటువంటి వాస్తవాన్ని మేము కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆమెని పరామర్శించి ఆమె యొక్క వాయిస్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఆమె అభిప్రాయాన్ని అసలు ఏ విధంగా జరిగింది, ఏంటి తప్పులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెకు జరిగినటువంటి దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మా పార్టీ కానీ మేము కానీ మేము మహిళలు కానీ అందరం కూడా పూర్తి నిరసన తెలియజేస్తున్నాం, ఖండిస్తున్నాం. మా పార్టీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనైతిక దాడికి కానీ అనైతిక చర్యలకు కానీ ఎప్పుడు కూడా ఇవ్వరు, అవకాశాన్ని ఇవ్వరు, ఖండిస్తారు. పార్టీలో అలాంటి వ్యక్తులు కనుక ఉంటే, అలాంటి ఎవరే అలాంటి వ్యక్తులకు కనుక ఈ పార్టీ పదవులు ఇచ్చిందే, ఏ ఒక్క పదవి ఇచ్చినా కూడా వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఈ మహేంద్ర అనే వ్యక్తికి పార్టీలో ఏ పదవి ఇవ్వలేదు. కాబట్టి ఈ వ్యక్తిగతమైనటువంటి ఇండివిజువల్ వ్యవహారాలన్నీ కూడా ఎక్కడ జరిగినా కూడా వైసీపీ పార్టీకి అలాగే ఎమ్మెల్యే గారికి ఆపాదిస్తూ, ఎమ్మెల్యే గారిని ఒక గూండాయుధంగానో లేకపోతే ఒక అనైతిక చర్యలకు ప్రోత్సహించేటువంటి ఒక వ్యక్తిగానో చిత్రీకరిస్తూ ప్రజల్లోకి ఒక చెడు అభిప్రాయాన్ని ఈరోజు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొంతమంది టీడీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, అలాగే టీడీపీ ఇన్ఛార్జిగా చెప్పుకుంటున్నటువంటి సుబ్బానాయుడు కావచ్చు, వీళ్ళంతా కూడా కుట్రపూరితంగా చేసినటువంటి ఈ ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. చెప్పిన విధంగా ఆమెకు ఏదన్నా అన్యాయం జరిగితే ఆ మహేంద్ర వల్ల ఎమ్మెల్యే గారు తోడుగా ఉంటారు, ఆమెకు అన్యాయం జరగకుండా అన్ని అండదండలు ఎమ్మెల్యే గారు ఉంటూ ఆ కేసుని ఏమైనా ఉంటే ప్రూవ్ చేస్తారు ఎమ్మెల్యే గారు. అందరూ ఎమ్మెల్యే గారి మీద, ఈ శ్రీదేవి అయినా ఈ మాలేపాటి అయినా ఎవరైనా సరే ఈ కేసుని ఎమ్మెల్యే గారి మీద రుద్దొద్దు. ఎమ్మెల్యే గారు రెండుసార్లు హాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన ఎందుకు ఈ రకంగా బురదలో తిడతారు? ఆయన కావిల్లో ఏదో అన్యాయం జరిగింది వాస్తవమే అయి ఉండొచ్చేమో. ఆ అన్యాయం ఎంత పర్సంటేజ్, 25%, 100% అనేది పక్కన పెడితే, ఒక గృహిణి లేదా ఒక చిరు వ్యాపారి నాకు అన్యాయం జరిగింది అని వచ్చి చెప్తే దాన్ని భూతద్దల్లో చూపించేదానికి తెలుగుదేశ ప్రభుత్వం రెడీగా ఉంది. తెలుగుదేశ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో మీడియా మిత్రులు, ముఖ్యంగా కావలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలి. శాసనసభ్యులు ముఖ్యంగా బయట ముఖ్యమైన పనుల్లో దగదర్తి గడప గడప వెళ్తూ, లేదు విజయవాడ సీఎం ఆఫీస్లో మీటింగ్ ఉంటే వెళ్తూ కూడా చీకటితో కరెక్ట్గా బయలుదేరి వెళ్ళి 8 గంటలకల్లా ఫోన్ చేశారు పట్టణ అధ్యక్షులైనటువంటి శివన్నకి, ముఖ్యమైన నాయకులందరికీ కూడా. ఏమని, ఓ మహిళ ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్లో ఉంది, ముందు వెళ్ళి ముందు ఏ పార్టీ ఏం చేసింది, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు, అసలు ఆమె పరిస్థితి ఏంటి, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి, డాక్టర్తో మాట్లాడి ముందు అన్నీ తెలుసుకోండి,
आम को अंडगा मुंदु महिललगा मीरंदरू मुंदु उंडंडी अन्नदम्मुलंदरू मेमंदरं तप्पकुंडा नीकु नीकु जरिगिन अन्यायानिकि ए विधंगा कूडा नीकु मद्दतु इस्तां तप्पकुंडा अदि निजंगा जरिगिन अन्यायमे अयिते మీకు తప్పకుండా వైసీపీ ప్రభుత్వం అండగా నిలబడుతుంది అక్కజెల్లెమ్మలందరూ నీకు తోడుగా ఉంటారు ముఖ్యంగా శాసనసభ్యులు కావల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అక్కజెల్లెమ్మల్ని నేను ప్రతి మీటింగ్ లో కూడా చెప్తుంటాను తన సొంత తోబుట్టుగా చూసే అన్నదమ్ముల లాంటి ఎమ్మెల్యే మనకు దొరకడం నిజంగా మన అదృష్టం।